ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చినప్పటికీ మన మార్కెట్స్ మాత్రం కొద్దిగా గరిష్ట స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో మార్కెట్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. బట్ దాని తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా నెగిటివ్ లో ఉన్న మార్కెట్స్ మళ్ళీ మనకు పాజిటివ్ లోకి రావడం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో 5 పాయింట్స్ ప్లస్ 10,882 లెవెల్స్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. అన్లీస్ ఎలాంటి వ్యూ తర్వాత తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. సో ఏషియన్ మార్కెట్స్ ఇవాళ ఉదయం చూస్తే, ఎందుకంటే బికాస్ అటు అమెరికా చైనా మధ్య పాజిటివ్ వార్త వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి, లేకుంటే వాళ్ళ రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య గూడ్స్ కు సంబంధించి ఇంతవరకు అధికంగా పన్నులు చెల్లించాలి, అధికంగా పన్నులు వేయాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రస్తుతానికి ఒక బ్రేక్ పడినట్టే కనిపిస్తుంది. సో దానివల్ల కొద్దిగా పాజిటివ్ గా మార్కెట్స్ ఇవాళంతా కనిపించాయి. బట్ మన మార్కెట్స్ మాత్రం వీక్ గా ఉన్నాయి. ఎలా చూడొచ్చు దీన్ని? ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా గ్లోబల్ మార్కెట్స్ లో ఒక్కసారి ట్రెండ్ అనేది, అంటే లాస్ట్ అంటే ఫ్యూ వీక్స్ అంటే వీక్స్ అని చెప్పొచ్చు, ఒకసారి ట్రెండ్ అంతా కూడా మారిపోయింది. దాని కారణంగా మన మార్కెట్స్ కూడా పెరిగింది. లాస్ట్ ఒక మనకి 3 to 4 weeks ట్రెండ్ కానీ చూసుకుంటే నాన్ స్టాప్ ర్యాలీ అనేది 800 పాయింట్స్ లాస్ట్ మంత్ నిఫ్టీ పెరగడం చూసాము. అయితే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ తగ్గట్టుగా మంది ఓకే, ఈరోజు ఫ్లాట్ గా ఉంది, ఒక 10-30 పాయింట్స్ మైనస్ ఉంది, మళ్ళీ లో నుంచి మంచి రికవరీ వచ్చింది. మరి ముఖ్యంగా యూరోప్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా డాక్స్ 300 పాయింట్ దాకా పెరగడం ఒక కారణం అని చెప్పచ్చు. యూరోపియన్ మార్కెట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే ఇక్కడ మంది మిగతా మార్కెట్స్ లాగా పెరకపోవచ్చు ఇక్కడ నుంచి. ఎందుకంటే అందరికి తెలిసిందే, ఎలక్షన్స్ ఈ వీకెండ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఈ వీకెండ్ లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. సో దాన్ని బట్టి మార్కెట్ నెక్స్ట్ మూవ్ అనేది ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ నుంచి ఫ్రెష్ లాంగ్ వెళ్ళాం అనేది అంత కరెక్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే అవుతుందైతే నేను అనుకోను. అట్ ద సేమ్ టైమ్ సెల్లింగ్ కూడా ఫ్యూ స్టాక్స్ వైపే వెళ్ళమంటాను, అన్ని స్టాక్స్ కూడా సెల్లింగ్ వెళ్ళవద్దని చెప్తాను. ఏవైతే వీక్ గా ఉన్నాయో అటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. ప్రస్తుతానికి అయితే ఈరోజు ఈ పర్టికులర్ ఈ రోజు మాత్రం కమాటీస్ స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే కమాటీస్ చాలా రోజుల్లో మరింత స్ట్రెంగ్త్ అని పుంజుకుంటా అయితే నేను అనుకోను. బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎల్ఎన్టీని ఒకటి హైయర్ లెవెల్స్ వచ్చినప్పుడు కూడా సెల్ చేయమంటాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని, తర్వాత ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కూడా హైయర్ లెవెల్స్ వచ్చినప్పుడు కూడా సెల్ చేయమంటాను. ప్రస్తుతానికి నెక్స్ట్ 1 week to 10 days ట్రెండ్ మాత్రం ఫ్లాట్ గా కొంచెం ఎగ్జిట్ పోల్స్ వరకు ఒక చిన్న కరెక్షన్ కూడా మార్కెట్ లో రావడానికి అవకాశం. సో మీరు ఎలాంటి టెక్నికల్ అవుతాను, ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఉన్నాయి పాయింట్ లో? టెక్నికల్ గా చూస్తే కనుక మనం మార్కెట్ ఒక 4-5 వారాలుగా 10,000 నుంచి 11,000 వరకు 10% ఒక స్ట్రాంగ్ ర్యాలీ మనం చూసాము. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 3,000 పాయింట్ల వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నికల్ గా షార్ట్ టర్మ్ లో కొంచెం ఆర్ఎస్ఐ ఆర్ఓసీ ఇండికేటర్లు ఓవర్ బాట్ పొజిషన్ కు వచ్చింది కాబట్టి, అలాగే 11,000 అనేది కీలకమైన ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ కాబట్టి ఈ లెవెల్లో ప్రీవియస్ మేజర్ టాప్స్ కూడా ఉన్నాయి, ఈ లెవెల్లో కొంచెం టార్గెట్ పూర్తి చేసుకుంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్ కి చిన్న పాస్ బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక 200 డేస్ పైన కొంచెం దాటింది, అలాగే 100 డేస్ దగ్గర కొంచెం ప్రస్తుతానికి మీట్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఇండికేటర్స్ ఒకసారిగా మీట్ అవుతున్నాయి కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక కన్సాలిడేషన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక షార్ట్ టర్మ్ మేజర్ కీలకమైన క్రూషియల్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. కానీ దిగువన మేజర్ షార్ట్ టర్మ్ సపోర్ట్ చూస్తే 10,700 దగ్గర, అంటే ఇంచుమించు ఒక 250 పాయింట్లు దూరంలో ఉంది కాబట్టి ఆ లెవెల్ ని పెద్దగా పరీక్షించే అవకాశాలు లేదు. సో మార్కెట్ కొంచెం సైడ్ వేస్ కన్సాలిడేషన్ ట్రెండ్ లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్ కొంచెం మంచి ఫండమెంటల్ గా టెక్నికల్ గా ఏవైతే సపోర్ట్ తీసుకున్నాయో అటువంటివి కొంచెం కన్సాలిడేషన్ అయిన స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బయోకాన్ లాంటి స్టాక్స్, అలాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాంటి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న స్టాక్ ని కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ బై పొజిషన్ కి. సో ఇవాళ మనకు ఫార్మా ప్యాక్ లో కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం, ఎందుకంటే సన్ ఫార్మా లో చాలా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వస్తుంది. ఆల్మోస్ట్ 8% మేర నష్టాల్లో సన్ ఫార్మా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 452 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. చాలా మంది మేబీ ఇక్కడ బాటమౌట్ అవ్వచ్చేమో అన్న ఒక ఫీల్ సన్ ఫార్మా లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే పరుగు ప్రారంభించిందో 600 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తుంది సన్ ఫార్మా. మిగిలిన ఫార్మా ప్యాక్ లో మిగిలిన స్టాక్స్ అన్ని కూడా లైక్ దివీస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్, అరబిందో ఫార్మా లాంటి స్టాక్స్ 52 week హై టచ్ అవుతుంటే ఈ స్టాక్ మాత్రం క్రమంగా వీక్ అయిపోతుంది. ఇవాళ కూడా మనకు దివీస్ ల్యాబ్స్ లుపిన్ లాంటివి ఒక 1-1.5% మేర గెయిన్స్ లో ఉంది. ఎనీ టేక్ ఆన్ సన్ ఫార్మా? సన్ ఫార్మా ఇది నేను మాత్రం సన్ ఫార్మా మీద బుల్లిష్ అయితే లేనండి. మీకు
ఈ రోజు కాదు, నేను గత ఒక 3-4 ఏళ్లగా ఐవెన్ 1000 రూపీస్ నుంచి పడుతూ ఉన్నప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. దీంట్లో యావరేజ్ చేయకండి. యావరేజ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 700 రూపాయలు యావరేజ్ చేసిన పరిస్థితి అంటే 1000 రూపాయల నుంచి పడింది కదా అని వాళ్ళకి లాభాల్లో లేరు. ఈవెన్ 600 రూపాయలు యావరేజ్ చేసిన వాళ్ళు లాభాల్లో లేరు. 500 రూపాయలు యావరేజ్ చేసిన వాళ్ళు లాభాల్లో లేరు. కాబట్టి యావరేజ్ అనేది ఒక కొన్ని కారణాల వల్ల ఈ స్టాక్ పడుతున్నప్పుడు యావరేజ్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఈ లెవెల్ నుంచి ఇంకెంత పడుతుంది అంటే మాక్సిమం నేను అనుకోవడం ఇక్కడ కొంచెం ఆగొచ్చు, అట్లనే బాగా పెరుగుతుంది అనుకోనండి 420 ఆ లెవెల్లో కొంచెం ఆగొచ్చు. అక్కడ నుంచి హయ్యర్ సైడ్ చూసుకుంటే 540 దాకా ఉండొచ్చు. ఈ 420 నుంచి 540 దాకా కొన్ని రోజులు ఉండొచ్చు అండి. బట్ దీంట్లో మంచి రిటర్న్స్ వస్తాయితే నేను అనుకోను. దీనికన్నా మనం చూసాం, మనం రికమెండ్ చేసిన రెడ్డి ల్యాబ్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 52 వీక్ హై క్లచ్ కావడం చూసాం. కాబట్టి అటువంటి స్టాక్స్ని డిప్స్లో వెళ్ళడం కొనుక్కోవడం మంచిది, కానీ ఇంత పడింది కదా అని సన్ఫార్మాని బయింగ్ వెళ్ళడం అంత మంచిది కాదు. అయితే కొంచెం ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ రావచ్చు. గుంటూరు నుంచి రాంబాబు మరొక అడగండి. రాంబాబు గారు హలో, గుంటూరు నుంచి అండి. చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ ఇప్పుడు యావరేజ్ తెచ్చుకోవాలి సార్? అది సార్ ఎస్ బ్యాంక్ 220 కొన్నా సార్. ఓకే, అది ఇప్పుడు బాగా డౌన్ అయింది, దాన్ని యావరేజ్ తెచ్చుకోమంటారా హోల్డ్? ఎస్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక లాస్ట్ ఒక 1-2 వీక్స్ గా 220 రూపాయల నుంచి బిలో 150 లెవెల్స్ కి రావడము, ఆ తర్వాత ఈ 2 రోజుల్లో ఒక బౌన్స్ బ్యాక్ అనేది రావడం చూస్తున్నాం. ఫండమెంటల్ గా చూస్తే కనుక స్టాక్ లో పెద్ద మార్పు ఏం కనిపించలేదు. పూర్తిగా ఒక మేనేజ్మెంట్ ఇష్యూస్, మేనేజ్మెంట్ కన్సర్న్స్ తోటి కొంచెం ఈ స్టాక్ లో ఒక కన్సర్న్ తోటి కొంచెం సడన్ గా నర్వస్ సెల్లింగ్ అనేది రావడం అనేది చూస్తున్నాము. ఓవరాల్ గా ఒక్కసారి కనుక ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ కనుక కొంచెం సబ్సైడ్ అయ్యి కొంచెం నార్మలైజ్ అయితే మటుకు ఎస్ బ్యాంక్ మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనం పడక ముందు కూడా చూస్తే కనుక చాలా అందరు అనలిస్టులు కూడా ఏకదాటిగా ఈ స్టాక్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉందని చెప్పి లోయెస్ట్ ఎన్పిఎస్ ఉన్న ఇష్యూస్ ఉన్న స్టాక్ అనే సంగతి మనం అందరం డిస్కస్ చేసింది. కొంచెం వాల్యుయేషన్స్ కూడా ప్రస్తుతానికి అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, కొంచెం మీరు రిస్క్ తీసుకోగలిగితే కనుక 150-160 లెవెల్స్ లో కొంచెం కాన్షియస్ ఎవరు ఇచ్చేయచ్చు. పవన్ కుమార్ మెయిల్ చేస్తున్నారు, ఎస్ బ్యాంక్ 185 రూపీస్ లో ఉన్నాయట, అలాగే మదర్సన్ సుమీ, ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఆల్రెడీ అడ్రస్ చేశాం, మదర్సన్ సుమీ టాటా మోటార్స్ హోల్డ్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ గురించి ప్రస్తుతానికి హోల్డ్ చేయించాను. మీరు ప్రైస్ పాయింట్స్ మెన్షన్ చేస్తుంటే బాగుండేది, బట్ స్టిల్ టాటా మోటార్స్ అండ్ మదర్సన్. మదర్సన్ సుమీ ఇంకొక స్టాక్ అండి, బాగా వీక్ అవుతూ కంటిన్యూగా వీక్ అవుతూ వస్తున్న స్టాక్, బట్ మంచి స్టాక్ లోనే ఉన్నారండి. మదర్సన్ సుమీ ప్రాబ్లం అయితే లేదు, అంటే డౌన్ సైడ్ ఇక్కడ నుంచి కొంచెం ఉండొచ్చు, బట్ ఒక మంచి స్టాక్ లో ఉన్నారు కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ పరంగా మీరు మదర్సన్ సుమీని హోల్డ్ చేయొచ్చు. మరోవైపు టాటా మోటార్స్ విషయానికి వస్తే, టాటా మోటార్స్ ఒకవేళ మీరు రీసెంట్ లోస్ లో అంటే 200 బిలో తీసుకుంటే అది కూడా హోల్డ్ చేయండి. అది కూడా చూసుకుంటే చాలా హెవీ కరెక్షన్ అనేది లాస్ట్ ఒక 1.5 ఇయర్ లో చూసామండి. అయితే ఇక్కడ నుంచి ఎంతవరకు ఇంకా డౌన్ సైడ్ ఉంటుందని చెప్పడం కష్టం, బట్ పెద్దగా ఉండకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం. అట్లానే పెరుగుతుంది అనుకోను. ఒకవేళ మీరు 200 బిలో తీసుకుంటే నెక్స్ట్ వాల్యూలో 220 దాకా ఒకవేళ వస్తే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. ప్రవీణ్ మెయిల్ చేస్తారు, ఎన్బిసిసి అండ్ ఓకార్డ్ ఫర్ మై 2 స్టాక్స్ ని పొజిషనల్ కాల్స్ కోసం పిక్ చేసుకోవచ్చాను. ఎన్బిసిసి కూడా బాగా పడిన స్టాక్, ఈ మధ్య ర్యాలీలో కూడా చూస్తే కనుక అంత పెర్ఫార్మ్ అనేది రాలేదు స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 100 రూపాయల దగ్గర నుంచి బిలో 50 దాకా కూడా రావడం అనేది మనం చూసాము. టెక్నికల్ గా చూస్తే కనుక బాగా కరెక్షన్ ఉంది, కాకపోతే లాంగ్ టర్మ్ లో ఈ సపోర్ట్ లెవెల్లో కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఇమీడియట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం ఒక కాషియస్ అప్ ట్రెండ్ అయితే నెక్స్ట్ 6 మంత్స్ లో రావచ్చు. ఎన్బిఎఫ్సిస్ కొంచెం బై తీసుకోవచ్చు. అలాగే ఒకటి మటుకు వీక్ గానే కనిపిస్తుంది, 1000 రూపాయల నుంచి బిలో 500, ఇది కూడా 50% క్యాపిటల్ ఈరోడ్ అయిన స్టాక్, బాగా వీక్ గా ఉన్న స్టాక్. ఫార్మా స్టాక్ లో చూస్తే కనుక బాగా వీకెస్ట్ కౌంటర్ ఒకటి అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఒకటి కూడా నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. అండ్ రవి గోపాల్ మెయిల్ చేస్తున్నారు, హెచ్యుఎల్ 880 లో ఉందట, పిడిలైట్ 700 రూపీస్ లో తీసుకున్నారట, 2 ఆల్మోస్ట్ 70-100% ప్రాఫిట్స్ లో ఉన్నారు, 30 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ హోల్డ్? రెండు కూడా మీకు ఇంకా అంటే మీరు తీసుకున్న స్టాక్స్ లో మిగతా స్టాక్స్ లాగా కరెక్షన్ రాకుండా మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఒకటి ప్రస్తుతానికైతే హిందుస్థాన్ యూనిలీవర్కి కొంత పెరగొచ్చండి, కొంత పెరగడానికి అవకాశం ఉంది, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈవెన్ పిడిలైట్ లో కూడా మీరు ఇంకొంచెం ర్యాలీ రావడానికి, ర్యాలీ అనేది సస్టైన్ అవ్వచ్చు, అంటే ఇక్కడ నుంచి పెద్దగా పడకపోవచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే రెండు కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ 3-4 మంత్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అట్లీ 5-5 మంత్స్ దాటి మరీ హోల్డ్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ మరి 5 మంత్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటుంది, దానికి ముందు కరెక్షన్ రావచ్చు. కాబట్టి నెక్స్ట్ 3-4 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఓకే,
ప్రస్తుతానికి లార్జ్ క్యాప్ స్టాక్స్ లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో 11% జంప్. స్విట్జర్లాండ్ ఎనర్జీ ఆల్మోస్ట్ 10% దాకా పెరిగింది. టాటా పవర్ 8% దాకా గెయిన్ అయింది. ఆర్ఈసీ ఆల్మోస్ట్ 8% దాకా జంప్ మనం చూస్తున్నాం. ఇని ఈ పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో లైక్ పవర్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనుకోవచ్చు, పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ లో కొద్దిగా పెరుగుతున్నాయి. మేబీ వీటిలో నుంచి ఇది బయటపడింది కదా రైట్ టైం అనుకోవాలా? చాలా రోజులు మనం చూసాము పవర్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా ఒక లాస్ట్ 1 ఇయర్ గా బాగా వీక్ ట్రెండ్ లో స్టాక్. కాకపోతే ఈ మధ్య లాస్ట్ 2-3 మంత్స్ గానీ ఒక టెక్నికల్ ర్యాలీ అనేది రావడం మనం చూసినాము. అలాగే పవర్ రిలేటెడ్ సెగ్మెంట్ లో కూడా కొంచెం పాజిటివ్ కామెంట్స్ రావడంతో లోయర్ రేట్ నుంచి పెరగడం చూసినాం. బట్ ఓవరాల్ గా మనకి ట్రెడిషనల్ గా మనం చూసాము లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్స్ లో అంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వకపోవటము. మిగతా సెక్టర్స్ కొంచెం బెటర్ పెర్ఫార్మింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మీరు చెప్పినట్టుగానే కొంచెం ఏదైనా ఒక చిన్న ర్యాలీలో వస్తే కనుక లోయర్ రేట్ లో తీసుకుంటే కనుక కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు. సో పెద్ద స్టాక్స్ లైక్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆల్మోస్ట్ 5.5% దాకా పడింది వాళ్ళు, ఎందుకంటే క్రూడ్ మళ్ళీ లోయర్ లెవెల్స్ రికవర్ అయ్యేందుకు. ఐబీ వెంచర్స్ లో వీక్నెస్ చూస్తున్నాం. మహీంద్రా అండ్ మహీంద్రా ఆల్మోస్ట్ 4% దాకా నష్టపోయింది. అశోక్ లేలాండ్ బికాస్ నవంబర్ సేల్స్ నెంబర్ సాధించిన స్థాయిలో రాలేదు, దీంతో అశోక్ లేలాండ్ లో కూడా 5% దాకా వీక్నెస్ మనం చూస్తున్నాము. సో ఇంకా చాలా మీల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం నించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ మనం వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.